పిల్లలు బాగున్నారా నేను ఎవరో మీకు గుర్తున్నానా నా పేరు విజయలలిత నేను విజయనగరం జిల్లా రాయగ మండలం తొత్తడం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను మీ అందరు బాగున్నారు కదా మనకి స్వాతంత్ర దినోత్సవం వస్తోంది కదా ఈరోజు ఒక మంచి జెండా పాట నేర్చుకుందాం మీరు ఇది చాలా బాగా సాధన చేసి మీ స్నేహితులకు కూడా నేర్పించి అందరూ కలిసి మీ పాఠశాలలో జెండా వందనం రోజు పాడాలి సరేనా మరి ఈ పాటని శ్రీ దాసరథి గారు రచించారు ఇప్పుడు నేను పాట పాడుతాను వినండి చక్కగా సాధన చేయండి సరేనా పిల్లలు విశాల భారతదేశం మనది హిమాలయాలకు నిలయమిది ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయంతో మెలగాలి బాగుందా పిల్లలు మరొకసారి పాడుతాను వినండి విశాల భారతదేశం మనది హిమాలయాలకు నిలయమిది ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయంతో మెలగాలి లా లా ల కూలి రైతు మేధావి చేయి చేయి కలపాలి పల్లె పట్నం ఏ కంగ ప్రగతి పై నడవాలి కూలీ రైతు మేధావి చేయి కలపాలి పల్లె పట్నం ఏకంగా ప్రగతి పై నడవాలి లాల మన దేశంలో కూలివాళ్ళు రైతు మేధావి ఎన్నో వృత్తుల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఉంటూ దేశాభివృద్ధికి పాటుపడాలని కవి మనందరికీ బోధిస్తున్నారు బాగుంది కదా పిల్లలు మతాలు వేరైతేనేమి భాషలు వేరైతేనేమి భారతీయులం అందరం భారతదేశం సుందరం మతాలు వేరైతేనేమి భాషలు వేరైతేనేమి భారతీయులం అందరం భారతదేశం సుందరం మన భారతదేశంలో అనేక మతాలు జాతులు కులాలు వర్ణాలు ఎన్నో ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా మనందరిది భారత జాతి మనందరం ఐకమత్యంగా ఉండాలి బాగుంది కదూ కవి భావన మరొకసారి మతాలు వేరైతేనేమి భాషలు వేరైతేనేమి భారతీయులం అందరం భారతదేశం సుందరం లాల విశాల భారతదేశం మనది హిమాలయాలకు నిలయమిది ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయంతో మెలగాలి దేశ చేబూని చే భూమి ఐక్య పదంపై పయనిద్దాం త్యాగశక్తి మన మహాయుధంగా దేశత్రువుల నిరి లా దేశాకం చేక్య పదం పైపయ నిద్దాం త్యాగశక్తి మన మహాయుధంగా దేశ శత్రువుల దిరిద్దాం శత్రువులను ఎదిరించాలంటే ఏదో ఒక ఆయుధం ఉండాలి ఆ ఆయుధం ఏంటమ్మా మనలో ఉండే త్యాగనిరతి దేశభక్తి వాటితో మనం మన శత్రువులను ఎదిరిద్దామని కవి భావన బాగుంది కదా పాట విశాల భారతదేశం మనది హిమాలయాలకు నిలయమిది ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయం తో మెలగాలి లా విశాల భారతదేశం మనది హిమాలయానిలయమిది ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయంతో మెలగాలి పిల్లలు చక్కగా సాధన చేసి ఈ పాట మీ పాఠశాలలో జెండా వందనం రోజు పాడాలి సరేనా పిల్లలు పిల్లలు దేశభక్తి గీతం నేర్చుకున్నాము కదా ఇప్పుడు మనం తెలుగు వ్యాకరణం నేర్చుకుందాం చూడండి సాధారణంగా మన తెలుగు భాషలో పదజాలాన్ని పురుషులను సంబోధించే పదాలు స్త్రీలను సంబోధించే పదాలు ఇతరులను సంబోధించే పదాలు అని విభజన చేయవచ్చు వీటినే పుంలింగం లేదా పురుష వాచకం స్త్రీలింగం లేదా స్త్రీవాచకం నపుంసక లింగం లేదా నపుంసక వాచకం అంటారు పక్షులు జంతువులు వస్తువులు మొదలగునవి నపుంసక వాచకంలోనికి వస్తాయి ఇప్పుడు మనం కొన్ని పదాలు నేర్చుకుందాం చూడండి పిల్లలు పుంలింగం లేదా పురుషవాచకం స్త్రీలింగం లేదా స్త్రీవాచక పదాలు మనం ఇప్పుడు నేర్చుకుందాం నాన్న అమ్మ నాన్న అనే పురుష వాచక పదానికి అమ్మ స్త్రీవాచక పదం అర్థమైందా పిల్లలు దేవుడు దేవత ఉపాధ్యాయుడు ఉపాధ్యాయిని అంటే ఉపాధ్యాయుడు అనే పురుష వాచకానికి ఉపాధ్యాయుని స్త్రీ వాచక పదం సరేనా రాజు రాణి కుమారుడు కుమార్తె పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అనే పురుషలింగ వాచకానికి పెళ్ళికూతురు స్త్రీలింగ వాచకం అర్థమవుతోంది కదా పిల్లలు కళాకారుడు కళాకారిణి మేనల్లుడు మేనకోడలు గాయకుడు గాయని నటుడు నటి కవి కవయిత్రి పురుషుడు స్త్రీ రాక్షసుడు రాక్షసి రాక్షసుడు అనే పురుష వాచక పదానికి రాక్షసి స్త్రీ వాచక పదం అర్థమవుతుంది కదా పిల్లలు కోడి పుంజు కోడిపెట్ట యువరాజు యువరాణి కొడుకు కూతురు పిల్లలు ఇప్పుడు మనం విభక్తి ప్రచయముల గురించి తెలుసుకుందాం వాక్యములోని పదాల మధ్య సంబంధాన్ని తెలియజేసే వాటిని విభక్తి ప్రత్యయములు అని అంటారు ఇవి లేకపోతే ఆ పదాల మధ్య సంబంధాన్ని ఆ వాక్యం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోలేము అందుకని ముందుగా మనం విభక్తి ప్రత్యయముల గురించి నేర్చుకుందాం సరేనా ఈ విభక్తి ప్రత్యయములు ఎనిమిది రకములు ఈ విభక్తులు ఎనిమిది రకములు అని చదువుకున్నాం కదా పిల్లలు వాటిని గురించి ఇప్పుడు నేర్చుకుందాం చూడండి డూము వూలు ప్రథమా విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అందున్ నన్ సప్తమి విభక్తి ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి చూశారు కదా పిల్లలు మరొకసారి చదువుదాం సరేనా డూము ఊలు ప్రథమా విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్ధీ విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి అందున్నన్ సప్తమి విభక్తి ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి పిల్లలు వీటిని చక్కగా గుర్తుంచుకుంటారు కదూ గుర్తుంచుకొని మీ స్నేహితులతో కలిసి చూడకుండా నేర్చుకోండి పిల్లలు పాట విన్నారు కదా ఇప్పుడు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి వర్క్షీట్ పూర్తి చేస్తారు కదూ ఉంటా నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఈఓ గారికి జిల్లా విద్యాశాఖ వారికి డిసిఈబి వారికి మరియు మండల విద్యాశాఖకు ఆన్లైన్ తరగతుల నిర్వహణలో సహకరించిన ఉపాధ్యాయ లోకానికి వీక్షకులకు నా నమస్కారములు విద్యార్థులకు నా దీవెనలు